బాలీవుడ్ బైజాన్ సల్మాన్ ఖాన్ కరోనా ముందు వరకు అలవాటు ఉంది రోజున ఒక రిలీజ్ చేస్తారు అండ్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ ఫుల్ టు అంతే కలెక్షన్స్ లో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇదే కల్చర్ ని టాలీవుడ్ లో ఇంకొక హీరో కూడా ఫాలో అవుతున్నాట ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో మీకోసం ఒకసారి ఒక సీజన్ కలిసి వస్తే అదే సీజన్ లో మళ్ళీ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంలో తప్పేముంది అంటున్నాడు కింగ్ రెండు వేల పదహారు సంక్రాంతికి అయిన సోగ్గాడే చిన్ననాయన మంచి విజయాన్ని అందుకుంది నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ను తెచ్చిపెట్టింది ఆ తరువాత కొంత గ్యాప్ వచ్చింది నాగార్జున చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సోగ్గాడు రేంజ్ హిట్ రాలేదు దాంతో రెండు వేల ఇరవై రెండులో సంక్రాంతికి బంగారాజును రిలీజ్ చేశాడు కింగ్ ఈసారి సోగ్గాడు మించిన హిట్ అందింది దాంతో కింగ్ సంక్రాంతి సెంటిమెంట్ ఫిక్స్ అయింది ఇదే సెంటిమెంట్ ను రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ చేశాడు మొన్నటి సంక్రాంతికి నాసామి రంగాను రిలీజ్ చేసి మరోసారి హిట్ అందుకున్నాడు కింగ్ అందుకే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి మరో మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా పాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ మూవీనే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ధనుష్ కూడా రీసెంట్గా పొంగల్కు కెప్టెన్ మిల్లర్ ను రిలీజ్ చేసి తమిళనాటం మంచి విజయాన్ని అందుకున్నాడు సో సోగ్గాడితో పాటు ధనుష్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఫాలో అవుతాడో లేదో చూడాలి